తమ కాలనీకి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని బాధితులు కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం రామ లింగాయపల్లె గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నా ఇంతవరకు తమ గ్రామానికి కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డిటి సంస్థ పేదవారిగా తమను గుర్తించి కాలనీ నిర్మిస్తే విద్యుత్ అధికారులు కరెంట్ ఇచ్చే విషయంలో పూర్తిగా విఫలమయ్యారని, కాలనీలో గర్భిణీలు చిన్నపిల్లలు విద్యార్థులు ఉన్నారని, విద్యుత్ లేనందున తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కర్నూల్ జిల్లాలోని తుగ్గల్ మండలం రామలింగాయపల్లె గ్రామము బీసీ కాలనీ నందు ఆర్డిటి సంస్థ వారు బీసీ కాలనీకి చెందినటువంటి నిరుపేదలైన బీసీ కులానికి చెందిన 40 కుటుంబాలకు ఆర్డిటి సంస్థ వారు గత ఏడాది క్రితము ఇల్లు నిర్మాణాలు కట్టించి వారికి గృహాలను నిర్మించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వారికి కరెంటు సౌకర్యం కల్పించడంలో ట్రాన్స్కో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే వీళ్ళు కరెంట్ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగినా కూడా ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆ 40 కుటుంబాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించకుండా వీరికి అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఆ 40 కుటుంబాలకు చెందినటువంటి కుటుంబాలలో గర్భవతులు, చిన్నపిల్లలు, చదువుకునే విద్యార్థులు ఉన్నప్పటికీ మేమంతా చదువుకుంటున్నారు, పిల్లలు ఎలా చదువుకోవాలి, మాకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఎన్నోసార్లు వేడుకున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ ఈరోజు కర్నూలు కలెక్టరేట్ యందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టరు, అదేవిధంగా ట్రాన్స్కో అధికారులు దీనిపై పూర్తిగా విచారణ చేపించి ఆ 40 కుటుంబాలకు కరెంటు సౌకర్యం కల్పించుకుంటే దశల వారీగా ఉద్యమాలు చేస్తామని చెప్తూ డిమాండ్ చేస్తూ చంద్రప్ప